ఒక ఊరిలో తొని అనే ఒక పిచ్చుకుండేది. పాపం తొని పిచ్చుక చాలా పేదది. పాపం గర్భవతి అయిన తొని పిచ్చుక వద్ద ఆహారం తినడానికి కూడా ధాన్యం ఉండేది కాదు, చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండేది కాదు. ఏమిటో ఆ దేవుడు నా తలరాతలు ఎలా రాశాడో ఏమో. ఏం పని చేసినా సరే డబ్బు మాత్రం రావడం లేదు. ఎవరైనా పనిచ్చేవారు దొరికితే బాగుండు. కనీసం అలా అయినా ఏదో ఒక రకంగా నా కడుపుని నింపుకోగలను. కానీ నన్ను ఆదుకునేవారు ఈ ఊరిలో ఒక్కరు కూడా లేరు. ఎవరు కూడా నాకు సహాయం చేసేవారు కూడా లేరు. ఇలాంటి బ్రతికుంటే ఎంత పోతే ఎంత అంటూ తొని పిచ్చుక ఒక చెట్టు కింద కూర్చొని తన పేదరికం గురించి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో తొని పిచ్చుక వద్దకు మహి అని ఒక గ్రద్దొస్తుంది. ఇదిగో తొని, నీతో కాస్త మాట్లాడాలి. నువ్వు ఖాళీగానే ఉన్నావా? ఆ, నేను ఖాళీగానే ఉన్నాను మహి గ్రద్దగారు. మీరు నాతో ఏం మాట్లాడాలి? మరి కొన్ని రోజుల్లో విదేశాల నుండి నా కొడుకు అలాగే కోడలు ఊరికి రాబోతున్నారు. వారి కోసం నేను రకరకాల పిండి వంటల్ని తయారు చేయాలని అనుకుంటున్నాను. నువ్వు తయారు చేసి పెడతావా? హా, తప్పకుండా తయారు చేసి పెడతానండి. మీరు నాకు ఎంత డబ్బునిస్తారు? పని చేసినన్ని రోజులు 3 పూట్ల భోజనం పెడతాను. అంతకంటే ఏం కావాలి నీకు? అయ్యో అలా అనకండి. కేవలం ఆహారం మాత్రమే ఏం సరిపోతుంది? నేను గర్భవతిని. మరికొన్ని రోజుల్లో గుడ్లను పెట్టబోతున్నాను. వాటి నుండి ఏదో ఒకరోజు పిల్లలు బయటకొస్తారు. వారికి నేను మంచి జీవితాన్ని అందించాలంటే నా వద్ద కొంత డబ్బు ఉండడం అవసరం. ఇక మీరు ఆహారం పెట్టకపోయినా పర్వాలేదు, రోజుకు సరిపడా డబ్బునివ్వండి. ఓహో, నీకు డబ్బు కావాలా? అయితే డబ్బునిస్తాండి. వెంటనే మా ఇంటికి రా, వచ్చి పిండి వంటల్ని తయారు చేయడం మొదలుపెట్టు. అలా మహిగ్రద్ద పిలవగా తొని పిచ్చుక మహిగ్రద్ద ఇంటికి వెళ్ళి పిండి వంటల్ని తయారు చేయడం మొదలు పెడుతుంది. అలా 3 రోజులు కష్టపడి పిండి వంటల్ని తయారు చేస్తుంది. మహిగ్రద్ద గారు, మీరు అడిగినట్టుగానే అన్ని రకాల పిండి వంటల్ని తయారు చేశాను. మీరు నాకు డబ్బుల్నిస్తే నేను ఇంటికి వెళ్ళిపోతాను. నాకు కాస్త అలసటగా ఉంది. ఏమిటి డబ్బులా? నేనేమి డబ్బులిస్తానని నీకు చెప్పలేదే. 3 పూటల ఆహారం పెడతానని మాత్రమే చెప్పాను. అందుకు ఒప్పుకునేగా. నువ్వు ఇంత దూరం వచ్చి ఈ పనినంతా చేశావు. అదేమిటి మహిగ్రద్ద గారు ఇలా అంటున్నారు? మీరు డబ్బిస్తానని చెప్పిన తర్వాతనేగా నేను మీ వద్ద పనిచేయడానికని ఒప్పుకున్నాను. మీరిలా మాట మారిస్తే ఎలా? ఏకంగా 3 రోజులు కష్టపడి మీ ఇంట్లో పనిచేశాను. అన్ని రకాల పిండి వంటల్ని తయారు చేసి పెట్టాను. తీరా పనంతా పూర్తయిన తర్వాత డబ్బులివ్వలేను అంటే ఎలా? ఏమిటి తుని, ఊరికే ఉంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు. నేను నీకు డబ్బులిస్తానని అనలేదు. నువ్వు ఊరికే మా ఇంటి ముందు గొడవ చెయ్యకు. ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదా నీ గురించి పంచాయతీలో అందరికీ చెప్పి నిన్ను ఊరు నుండి కెంటేస్తాను. అలా మహిగ్రద్ద చెప్పడంతో తొని పిచ్చుకకి బాగా బాధ కలుగుతుంది. పాపం తొని పిచ్చుక ఒక చెట్టు కింద కూర్చొని బోరున ఏడుస్తూ ఉంటుంది. ఏమిటి తేవిడా, ఇప్పుడు నాకే ఇలా మోసాలు జరుగుతూ ఉంటాయి. గర్భవతినైన నేను ఎంతో కష్టపడి 3 రోజుల పాటు వారింట్లో మొత్తం పనిని చేశాను. ఎన్నో రకాల పిండి వంటల్ని తయారు చేశాను. కానీ ఆ మహిగ్రద్దకి కొంచెం కూడా కరికరం లేదు. నేను చేసిన పనికి డబ్బుని అస్సలివ్వలేదు. రేపు మాపో గుడ్లను పెట్టబోతున్నాను. రేపొద్దున ఆ గుడ్ల నుండి పిల్లలు బయటకొచ్చిన తర్వాత నేను వారిని ఎలా పోషించగలను అంటూ తొని పిచ్చుక బాధపడుతూ ఉంటుంది. ఇంతలో తొని పిచ్చుకకి కొన్ని మాటలు వినిపిస్తాయి. ఏమిటి పిచ్చుక, ఎందుకలా బాధపడుతున్నావు? నీ కష్టమేమిటో నాతో చెప్పు. ఇప్పుడెవరో మాట్లాడారు, కానీ చుట్టుపక్కల ఎవరూ లేరు. ఎవరు మాట్లాడుండొచ్చు? నేనే పిచ్చుక మాయా చెట్టుని. కాస్త ఆ తలని పైకెత్తి చూడు, నేను నీకు కనిపిస్తాను. ఏమిటి మాయా చెట్ట, అసలు నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు? నేను ఎలా మాట్లాడగలుగుతున్నాను అన్న విషయాన్ని కాసేపు పక్కన పెట్టు. ముందు నీ బాధ ఏమిటో నాకు తెలియజేయి. ఏమని చెప్పమంటావు? ఊర్లోని వాళ్ళంతా నన్ను ఎప్పుడూ అవమానిస్తూనే ఉంటారు, అలాగే మోసం చేస్తూనే ఉంటారు. అసలే నేను ఒక గర్భవతిని. అయినా సరే ఊర్లోని వాళ్ళకి కొంచెం కూడా జాలి దయ కరుణ అనేవే లేవు. నా చేత రోజంతా పని చేయించుకుంటారు, కానీ
ఒక్క రూపాయిని కూడా ఇవ్వరు. ఇలా అయితే రేపు నా పిల్లల్ని నేను ఎలా పోషించగలను? అలా తొని పిచ్చుక తన బాధ మొత్తాన్ని ఆ మాయా చెట్టుకు వివరిస్తుంది. నువ్వేమి కంగారు పడుకు, మంచి వాళ్ళకి అలాగే అమాయకులకి ఆ దేవుడు ఎప్పుడూ అండగా ఉంటాడు. ఇదిగో ఈ ఆకుల్ని తిను. ఈ ఆకుల్ని తిని ఇంటికెళ్ళి గుడ్లని పెట్టు. ఇకపై నీకు అంతా మంచి జరుగుతుంది. ఆకుల్ని తిన్నంత మాత్రాన మంచి జరుగుతుందా? అలా ఎలా జరుగుతుంది? లేనిపోని ప్రశ్నలు వెయ్యకు. ముందు ఈ ఆకుల్ని తిని ఇంటికెళ్ళి గుడ్లని పెట్టు. అద్భుతం జరిగాక నువ్వే నా వద్దకొచ్చి నన్ను పొగుడుతావు, చూస్తూ ఉండు. అలా మాయా చెట్టు చెప్పడంతో తొని పిచ్చుక ఆ మాయా చెట్టు ఇచ్చిన ఆకుల్ని తింటుంది. అలా తిని ఇంటికెళ్ళి నిద్రపోతుంది. మరుసటి రోజు గుడ్లని పెడుతుంది. గుడ్లని చూసి తొని పిచ్చుక ఆశ్చర్యపోతుంది. అరే, నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. ఈ గుడ్లు బంగారం గుడ్లలా ఉన్నాయి. బంగారు గుడ్లలా కాదు, ఇవి బంగారు గుడ్లే. ఆ మాయా చెట్టు చెప్పింది ఇదేనన్నమాట. వెంటనే నేను మాయా చెట్టు వద్దకు వెళ్ళాలి అంటూ తొని పిచ్చుక తన బంగారు గుడ్లను తీసుకునెళ్ళి మాయా చెట్టుకి చూపిస్తుంది. ఓ మాయా చెట్టు, చూడు, ఈ గుడ్లు అచ్చం బంగారు గుడ్లలా ఉన్నాయి. అసలు ఇదంతా ఎలా సాధ్యం? ఇదంతా నా మాయ కారణంగానే సాధ్యమైంది. నువ్వు మొత్తం 6 గుడ్లని పెట్టావు. ఇందులో కేవలం 2 గుడ్లు మాత్రమే పిల్లలుగా మారుతాయి, మిగిలినవి బంగారుగా మారిపోతాయి. ఈ బంగారాన్ని అమ్మి నువ్వు డబ్బుగా మార్చుకో, ఆపై నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలా మాయా చెట్టు చెప్పడంతో తొని పిచ్చుక ఆ బంగారు గుడ్లను తీసుకుని హాయిగా ఇంటికి వెళ్తుంది. అలా కొంతకాలానికి ఆ మాయా బంగారు గుడ్లలోని 2 గుడ్ల నుండి 2 పిచ్చుక పిల్లలు బయటకొస్తాయి. అరే, నా పిల్లలు ఎంత చక్కగా ఉన్నాయో. ఇద్దరు చక్కగా బంగారు రంగులో ఉన్నారు. ఈ పెద్ద పిచ్చుక పేరేమో విచ్చి పిచ్చుక, అలాగే ఈ చిన్ని పిచ్చుక పేరేమో పుచ్చి పిచ్చుక. నేను వీరిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఇప్పుడు మిగిలిన ఈ బంగారు గుడ్లను సేటు వద్ద అమ్ముకుని డబ్బును సంపాదించుకుంటాను. అలా రాత్రికి రాత్రి తొని పిచ్చుక పెద్ద ధనవంతురాలిగా మారిపోతుంది. ఒక పెద్ద బంగ్లాలో ఉంటూ తన ఇద్దరి కూతుర్లని బ్రహ్మాండంగా చూసుకుంటుంది. ఏమిటి ఆశ్చర్యం, రాత్రికి రాత్రే తొని పిచ్చుక ధనవంతురాలిగా ఎలా మారిపోయింది? దీని వెనక ఏదో మాయ ఉంది. ఖచ్చితంగా ఆ మాయేమిటో తెలుసుకోవాలి. అలా చిచ్చుకాకి తొని పిచ్చుక వెనుక ఉన్న మాయని తెలుసుకోవాలని అనుకుంటుంది. ఒకరోజు తొని పిచ్చుక తన ఇద్దరి కూతుర్లతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. పిల్లలు, మన అభివృద్ధికి కారణం మరెవరూ కాదు, మన ఊరి పొలిమేరలో ఉన్న మాయా చెట్టే. మీరు ఈ విషయాన్ని ఎవ్వరితో చెప్పడానికి వీల్లేదు. ఎప్పుడు ఆ మాయా చెట్టుని మనం పూజిస్తూ ఉండాలి. మాయా చెట్టే మన పాలిట దేవుడు. అలా తొని పిచ్చుక తన ఇద్దరి పిల్లలకి మాయా చెట్టు గురించి పూర్తిగా తెలియజేస్తుంది. అలా చిచ్చుకాకి కూడా మాయా చెట్టు గురించి పూర్తిగా తెలిసిపోతుంది. ఓహో, మాయా చెట్టు కారణంగానేనా ఇలా మీరు ధనవంతులుగా మారిపోయారు? లూసి పావురం చోటు కూడా చెప్పింది. తుని సేటు వాళ్ల వద్ద బంగారు గుడ్లనమ్మి ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించింది అని. అంటే ఈ మాయా గుడ్లు వీరికి ఖచ్చితంగా ఊరి పొలిమేర వద్ద ఉన్న మాయా చెట్టు ఇచ్చుంటుంది. నేను కూడా ఇప్పుడే ఆ చెట్టు వద్దకు వెళ్తాను. నాకెందుకు మాయా బంగారు గుడ్లను ఇవ్వదో చూస్తాను. అలా చిచ్చుకాకి ఊరి పొలిమేర వద్ద ఉన్న మాయా చెట్టు వద్దకు వెళ్తుంది. నువ్వు తొని పిచ్చుకకి పెద్ద ఉపకారం చేశావన్న విషయం నాకు తెలిసింది. ఇప్పుడు నువ్వు కూడా నాకు ఉపకారం చెయ్యాలి. నీకో ఉపకారమా? నేను తప్పకుండా చెయ్యను. ఎందుకంటే నువ్వు నా కళ్ళ ముందే ఎంతో మందిని హింసించావు. నీలాంటి వారికి నేను కాని ఆ దేవుడు కాని ఎలాంటి సహాయం చెయ్యరు. అయితే నేను నిన్ను నరికివేస్తాను, నిన్ను పూర్తిగా నాశనం చేస్తాను. ఏమిటి, నన్నే పూర్తిగా నాశనం చేస్తావా? నేను నిన్నేం చేస్తానో చూడు అంటూ ఆ మాయా చెట్టు చిచ్చు కాకిని బంగారు కాకిలా మార్చేస్తుంది. అలా ఆ బంగారు కాకిని తొని పిచ్చుకకి బహుమతిలా ఇస్తుంది. అప్పుడేమో బంగారు గుడ్లు, మరిప్పుడేమో బంగారు కాకినిచ్చి నాకు చాలా సహాయం చేస్తున్నారు. నీ మేలుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలా బంగారు కాకిని తీసుకుని తొని పిచ్చుక మురిసిపోతూ ఉంటుంది. మెల్లమెల్లగా ఆ బంగారాన్ని కరిగించి డబ్బుగా మార్చుకుని తొని పిచ్చుక అలాగే తన పిల్లలు హాయిగా బ్రతుకుతూ ఉంటారు.
ఒక ఊరిలో తుని పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి నివసిస్తూ ఉండేది. తన కూతుర్ని చదివించడానికి తాను కష్టపడి పని చేస్తూ ఉండేది. వారి పక్కింట్లోనే చిచ్చుకాకి నివసిస్తూ ఉండేది. చిచ్చుకాకిది బాగా డబ్బున్న కుటుంబం. తుని పిచ్చుక పేదదైనా తనకి ఉన్నంతలో చక్కగా ఉండేది. అలాగే బుజ్జి, తప్పకుండా చేసిస్తాను. అలాగే ఇదిగో, నువ్వు స్కూల్లో తినడానికి రవ్వ లడ్డు చేశాను, నీ స్నేహితులతో కలిసి తిను. అలా బుజ్జి పిచ్చుక తన పుస్తకాల బ్యాగ్ తీసుకుని స్కూల్కి వెళ్తూ ఉంటుంది. బుజ్జి పిచ్చుక వెనకే చిచ్చుకాకి కొడుకు చిన్ను కాకి కూడా స్కూల్కి వెళ్తాడు. అక్కడ బుజ్జి పిచ్చుక తాను తెచ్చిన రవ్వ లడ్డూలు అందరికి పెడుతుంది. చిన్ను కాకి కూడా రవ్వ లడ్డూలు తింటాడు. అతనికి అవి బాగా నచ్చేస్తుంది. అమ్మా, ఇవాళ స్కూల్లో బుజ్జి పిచ్చుక రవ్వ లడ్డూలు ఇచ్చింది. అవి ఎంత బాగున్నాయో తెలుసా? నువ్వు ఒక్కరోజు కూడా అలా చేయలేదు. ఈరా, రోజు నీకు బిర్యానీలు కోడిగుడ్లు వండి పెడుతుంటే ఇవాళ వచ్చి ఎవరో వంట బాగుందని చెప్తావా? అవునమ్మా, నేనేం ఊరికే చెప్పడం లేదు, నిజమే చెప్తున్నాను. సరేలే, ఏదో ఒకటి ఏడువు, నాకెందుకు, పో. అమ్మా, క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, నాకొక స్టార్ చేసిస్తావా? అందరికంటే నా స్టారే బాగుండాలి. సరే, చేసిస్తాను, వెళ్ళు. అలా ఆ రోజు తుని పిచ్చుక మరియు చిచ్చుకాకి ఇద్దరు వారి పిల్లల కోసం క్రిస్మస్ స్టార్లను తయారు చేస్తారు. తుని పిచ్చుక దగ్గరలో ఉన్న రకరకాల ఆకులు పువ్వులతో స్టార్ను తయారు చేస్తుంది. చిచ్చుకాకి మాత్రం రంగురంగుల పేపర్లతో స్టార్ని తయారు చేస్తుంది. తర్వాత రోజు బుజ్జి పిచ్చుక, చిన్నుకాకి ఇద్దరు వారి స్టార్లను తీసుకుని స్కూల్కి వెళ్తారు. అక్కడ రంగురంగుల పూలతో తయారు చేసిన బుజ్జి పిచ్చుక స్టార్ను అందరూ మెచ్చుకుంటారు. చిన్నుకాకి తెచ్చిన స్టార్ కూడా బాగుందని అందరూ అన్నా, బుజ్జి పిచ్చుక తెచ్చిన స్టార్కు మొదటి బహుమతి వస్తుంది. పువ్వులు ఆకులతో చేసిన స్టార్ను అందరూ మెచ్చుకుంటారు. దాంతో బుజ్జి పిచ్చుక సంతోషంగా ఇంటికెళ్తుంది. మంచిది బుజ్జి, నువ్వు బాగా చదువుకుంటే ఇవన్నీ నువ్వే ఇంకా బాగా చేసుకోవచ్చు. అలాగే చిన్నుకాకి కూడా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఏరా చిన్ను, నీ స్టార్ చూసి నీ స్నేహితులు ఏమన్నారు? అందరూ బుజ్జి పిచ్చుక స్టార్ని బాగుందన్నారు. వాళ్ళు పేదవాళ్ళైనా కూడా అన్నింట్లో ఫస్టే వస్తుంది అబ్బుజ్జి. మనకి ఇంత డబ్బున్నా కూడా అన్నింట్లో వెనకే ఉంటున్నాం. అయినా బుజ్జి పిచ్చుక వాళ్ళ అమ్మకి చాలా తెలివితేటలున్నాయి, నీకు మాత్రం లేవు, అందుకే ఇలా అవుతుంది అంటూ చిన్నుకాకి తన పుస్తకాల బ్యాగ్ ఇంట్లో పెట్టేసి ఆడుకోవడానికి బయటకెళ్ళిపోతాడు. తన కొడుకు మాటి మాటికి బుజ్జి పిచ్చుకను, తుని పిచ్చుకను పొగడడం, వారి గురించి గొప్పగా మాట్లాడడంతో చిచ్చుకాకి వారి మీద ఈర్ష్య కలుగుతుంది. వారిని ఎలాగైనా ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటుంది. ఇలా ఉండగా ఒకరోజు తుని పిచ్చుక పొలంలో పని చేసుకుని ఇంటికొస్తూ ఉంటుంది. ఏయ్ తుని, ఎక్కడికెళ్తున్నావు? ఇంటికెళ్తున్నానండి. సరే కాని, నేను పట్నం వెళ్ళి సరుకులు తెస్తున్నాను, కాని బరువు ఎక్కువగా ఉంది, కొంచెం ఇంటి వరకు తీసుకుని వస్తావా? ఎంతో కొంత డబ్బిస్తాను. అయ్యో, ఈ మాత్రం దానికి డబ్బు వరకు ఎందుకండి? ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం సహాయం చేసుకోకపోతే ఎలా? అలా తుని పిచ్చుక చిచ్చుకాకి సరుకులను ఇంటి వరకు మోసుకునొస్తుంది. చాలా ధన్యవాదాలు తుని, నాకోసం ఇంత సహాయం చేశావు. నిన్ను ఖాళీ చేతులతో పంపించాలని లేదు, ఉండు ఒక్క నిమిషం. అలా చిచ్చుకాకి ఇంట్లోకి వెళ్ళి రెండు కుళ్ళిపోయిన పండ్లను తీసుకొనొచ్చి తుని పిచ్చుకకిస్తుంది. తుని పిచ్చుక ఏం మాట్లాడకుండా ఆ పండ్లను తీసుకుని ఇంటికొచ్చేస్తుంది. తుని పిచ్చుకను బాగా అవమానించానని చిచ్చుకాకి సంబరపడిపోతుంది. అలా రెండు రోజులు గడిచిపోయాయి. చిచ్చుకాకి కావాలని తుని పిచ్చుక ఇంటికి వెళ్తుంది. తుని,
మొన్న కంగారులో నీకు పాడైన 2 పండ్లిచ్చాను. పొరపాటున తినలేదు కదా, నీ ఆరోగ్యం ఎలా ఉందని చూడ్డానికని వచ్చాను. అయ్యో, నాకే పర్వాలేదండి. నేను ఆ పళ్ళ నుండి విత్తనాలు తీసి భూమిలో నాటాను. అవి తప్పకుండా పెద్ద చెట్లయ్యి కాయలు కాస్తాయి. మీరిచ్చిన 2 పండ్లు కూడా మాకు చాలా ఉపయోగపడ్డాయి. చాలా ధన్యవాదాలండి. తాను కుళ్ళిపోయిన పండ్లిచ్చినా కూడా తుని పిచ్చుక తనకు అనుకూలంగా వాటిని ఉపయోగించుకోవడం చూసి చిచ్చుకాకి ఈర్ష ఇంకా పెరిగిపోతుంది. ఎలాగైనా తుని పిచ్చుకను దెబ్బతీయాలని అనుకుంటుంది. ఒకరోజు తుని పిచ్చుక ఇంట్లో రోటీలు చేస్తూ ఉంటుంది. బుజ్జి పిచ్చుక పక్కనే కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. చిచ్చుకాకి కిటికీలో నుండి వారిని చూస్తుంది. వీరి నోటి దగ్గర భోజనం లాగేస్తే అప్పుడు చచ్చినట్టు అడుక్కుంటూ నా దగ్గరకొస్తారు. అప్పుడు నా గొప్పతనమేంటో వీరికి తెలియజేస్తాను. అలా చిచ్చుకాకి వెళ్ళి కొన్ని నీళ్లు తీసుకుని వస్తుంది. కిటికీలో నుండి తుని పిచ్చుక చేస్తున్న వంట మీద నీళ్లను పోస్తుంది. దాంతో తుని పిచ్చుక వండిన వంట అంతా పాడైపోతుంది. తుని పిచ్చుక బాధపడుతూ బయటకొస్తుంది. అక్కడ చిచ్చుకాకి కనిపిస్తుంది. చిచ్చుకాకి గారు, మీరేనా నేను వండిన ఆహారం మీద నీళ్లు పోశారు? ఎందుకు చేశారు ఇలాంటి పని? అది మరి అది కాదు తుని. మరేమో, మీ ఇంట్లో నుండి పెద్ద పొగ బయటికి రావడం చూశాను. అందుకే ఇల్లేమైనా మంటలంటుకున్నాయేమోనని అనుకుని నీళ్లు పోశాను. అయ్యో, అది నేను రోటీలు చేయడం వలన వచ్చిన పొగండి. అయినా మీలాంటి మంచివారు ఇలా మా పక్కనే ఉండడం నిజంగా మా అదృష్టమండి. ఏదైనా కష్టం వస్తే ఆదుకుంటారనే ధైర్యంగా ఉంటుంది. నీ వంట పాడైపోయింది కదా, ఇప్పుడేం చేస్తావు? అయ్యో పర్లేదండి, నేను మళ్ళీ వంట చేస్తాను. మీరు కూడా రండి, మా ఇంట్లో భోజనం చేద్దురు. లేదులే తుని, ఇప్పటికే ఇంట్లో తినేసొచ్చాను. అలా చిచ్చుకాకి అక్కడి మళ్ళీ ఇంటికెళ్ళిపోతుంది. తాను ఏం చేసినా కూడా తుని పిచ్చుకకు అవమానం కలగడం లేదు. పైగా ఎంతో కొంత మంచి జరుగుతుంది అని ఎలాగైనా తుని పిచ్చుక రెక్కలు విరక్కొట్టాలని అనుకుంటుంది. అలా చిచ్చుకాకి అర్ధరాత్రి సమయంలో ఒక పెద్ద కట్ట తీసుకుని తుని ఇంటివైపు వస్తూ ఉంటుంది. అయితే ఇంతలో ఒక చెట్టు కొమ్మ విరిగి చిచ్చుకాకి మీద పడుతుంది. చిచ్చుకాకి ఆ బాధ తట్టుకోలేక పెద్దగా కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులకు నిద్రలేచిన తుని పిచ్చుక బయటకొచ్చి చిచ్చుకాకిని చూస్తుంది. వెంటనే చిచ్చుకాకిని కాపాడి ఆసుపత్రికి తీసుకునేళ్తుంది. చిచ్చుకాకి కాళ్ళు విరగడంతో కాళ్లకు కట్లు కడతారు. దాంతో చిచ్చుకాకి నడవలేకపోతుంది. చిన్నుకాకి తల్లి గురించి ఏడుస్తూ ఉంటాడు. ఊర్కో బాబు, అమ్మకేం కాదు, మేమందరం ఉన్నాం కదా, అమ్మని బాగా చూసుకుందాం. అలా తుని పిచ్చుక చిన్నుకాకి ధైర్యం చెప్తుంది. అప్పట్నుండి చిచ్చుకాకిని తుని పిచ్చుక దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకునేది. అలాగే తన కూతురు బుజ్జి పిచ్చుకతో పాటు చిన్నుకాకిని కూడా రెడీ చేసి రోజు స్కూల్కి పంపించేది. తుని, నీ పట్ల నాకు చాలా ఈర్ష ఉండేది. ఆ ఈర్ష్యతోనే నిన్నేదైనా చెయ్యాలని ఆ రోజు ఇంట్లో నుండొస్తే ఈ ప్రమాదం జరిగింది. కానీ నువ్వు నన్ను కాపాడి నాకు సపర్యలు చేస్తున్నావు. నన్ను క్షమించుతుని ఇంకెప్పుడిలా ప్రవర్తించను. చిచ్చుకాకి మాటలు విన్న తుని కొంచెం బాధపడినా కూడా చిచ్చుకాకిలో వచ్చిన మార్పును చూసి సంతోషిస్తుంది. అప్పట్నుండి వాళ్ళందరూ హాయిగా కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. కొన్నాళ్లకు చిచ్చుకాకి దెబ్బలు నయమయ్యి మామూలుగా నడుస్తుంది.